శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రాముఖ్యతని నేను మీకు కొంత వివరించి ఉన్నాను. ధూర్జటి మనందరి పక్షాన పరమశివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ మనకందరికీ కనీసం ఏది చెప్పుకోవడం కూడా చేత కాదు. ఏది సుఖమనేటటువంటి భ్రాంతి చేత మనము దుఃఖాన్ని సుఖంగా భావన చేస్తూ మన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాము. దానికి కీలకం ఎక్కడుందో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము, ఎక్కడ శరణాగతి చెయ్యాలో, ఎవరు మనకి మిత్ర రూపంలో ఉన్న శత్రువులు, ఏ శత్రువుల్ని గుర్తించలేక మిత్రులుగా భావన చేసి మనం ఇంతటి దుఃఖానికి వశులమవుతున్నామో, వీటిని గుర్తించినటువంటి మహాపురుషుడై ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా భగవంతుని పాదముల మ్రోల కూర్చొని ఆయనే భగవంతుడికి విజ్ఞాపన చేశాడు. ఆ పద్యాల్ని మనం ప్రతిరోజు మనస్సులో అనుసంధానం చేయడం వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం మన జీవితంలో కూడా మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామన్నది మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనిషికి జీవితంలో ప్రధానమైనది ఏమిటంటే తప్పటడుగు వెయ్యడం తప్పు కాదు. ఎందుచేత అంటే తప్పటడుగు వేస్తాం, అసలు జీవిత ప్రస్థానమే తప్పటడుగులతో ప్రారంభం. పిల్లలు తప్పటడుగులు వేస్తున్నారండి అంటారు, తప్పు చేస్తారు, కానీ చేసినటువంటి తప్పుని గుర్తించుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఆ స్కాంద పురాణంలో ఒక చోట ఒక మాట చెప్తారు, ఏ యుగమునందు దీని చేత మోక్షమును సాధించవచ్చు అంటే, కృతయుగమునందు కేవలము తపస్సు వలన, కృతయుగమునందు కేవల జ్ఞానము వలన మాత్రమే మోక్షం. అలాగే తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేసరికి తపస్సు వలన మోక్షం, ద్వాపరయుగంలోకి వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువుల వలన జ్ఞానము కలిగి మోక్షం, కలియుగంలోకి వచ్చేసరికి ఈ పై మూడు చేయడం కూడా చాలా కష్టం. జ్ఞాన ఆవిర్భావము అంత తొందరగా కలగదు. కాబట్టి జ్ఞానము కలగడానికి హేతువుగా ఏది చెప్తారంటే పురాణ ప్రవచనమును వినుట అన్నది చాలా ప్రధానమైన సాధనం. అందుకే కలియుగ ప్రారంభం నుంచి కూడా శౌనకాది మహర్షులకి సూతుడు పురాణ ప్రవచనం చేయడం ప్రారంభం చేస్తాడు. కాబట్టి పురాణ వాక్యాన్ని వినడం, విన్నటువంటి వాక్యము వలన మన జీవితాన్ని దిద్దుకోగలగడం, మహాపురుషులై సాహిత్యాన్నంతటిని మథనం చేసి దాన్ని తమ జీవితాలకి అన్వయం చేసుకుని తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పుని తీసుకెళ్లి భగవంతుడికి చెప్పి, ఈశ్వర ఇక్కడ తప్పు జరుగుతోంది, ఈ తప్పుని మేము దిద్దుకోలేకపోతున్నాం, ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఈ తప్పు, ఇది తప్పు అని కూడా మనకి ఎరుకలోకి రావట్లేదు, రాకుండా అది చాలా సుఖహేతువుగా చాలా సంతోషదాయకముగా మనకు అనిపిస్తోంది. ఈ సంతోషము అనుకున్న భ్రాంతిలో మనం ఉండగానే జీవితం పరిసమాప్తం అయిపోతుంది. వచ్చినటువంటి మనుష్య జన్మ, ఇంత పరమ పవిత్రమైనటువంటి మనుష్య జన్మని మనం సత్ప్రయోజనానికి వాడుకునేటటువంటి అవకాశం మనకు కలగట్లేదు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ప్రతి పద్యము ఒక అమృత బిందువే. ఇవాళ నేను ఈ కోణంలో ఎందుకన్నానో నాలుగు మాటలు అన్నాను కాబట్టి నేను ఈ కోణంలో ఒక పద్యాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చెప్పేటప్పుడు చాలా తేలిక విషయం ఒక్కటి ఉంది, ఏమిటంటే ఇవాళ ఏం చెప్పాలని పెద్ద హడావిడి ఏం అక్కర్లేదు. మీరు మొట్టమొదట పలుకులు ఏం పలుకుతూ ఉపన్యాసం ప్రారంభం చేస్తారో అటువైపుకి ఏదో ఒక పద్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మానవ జీవితపు అన్ని కోణములను స్పృశించాడు దూర్జటి. నేను ఇప్పుడు మీకు నేను ఇవాళ ఈ కోణంలో మాట్లాడాను కాబట్టి ఈ కోణంలోనే ఒక పద్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను, అవధరించండి. కానీ ఇది మనం చేస్తున్న పొరపాటుని గుర్తుపెట్టేటటువంటి పద్యం. ఈ పద్యం వినేటప్పుడు అంత తొందరగా మనస్సు అంగీకరించాలి. అలాగనే అంగీకరించేసింది అనుకోండి మనస్సు, నిజమే ఇది పొరపాటు, ఇది అసత్యమే, ఇది అబద్ధమే, నేను ఇక్కడ నిన్ను భ్రమలో ముంచేశాను అని మనస్సు కానీ అంగీకరించేసింది అనుకోండి, అంతే, మీ జీవితం ఒక మలుపు తిరిగిపోయింది వాళ్ళతో. ఎందుకంటే మీకు ఒక పెద్ద కీలకం దొరికిపోయిందనమాట, ఇక్కడ మనస్సు నన్ను తిప్పింది, ఇక్కడే నేను పొరపాటు పడ్డాను అన్న పొరపాటు ఒకటి మీకు దొరికిపోతుంది. ఆ పొరపాటు కానీ దొరికిపోయిందా, మీకు ఎప్పుడెప్పుడు మీరు భ్రాంతిలో పడితే అప్పుడప్పుడు మీకు ఈ పొరపాటు గుర్తొస్తుంది, ఓహో మళ్ళీ నన్ను తిప్పుతున్నావా అని అడుగుతారు, మీరు ఎదురు తిరగలుగుతారు మనస్సుకి.
మనస్సుకి ఎదురు తిరుగు అని చెప్పడం తేలిక, మనస్సు నిన్ను పాడు చేస్తోందని గుర్తుపెట్టుకోని చెప్పడం తేలిక, కానీ ప్రధానంగా ఎక్కడ మలుపు తిప్పేస్తోందో చెప్పడం చాలా కష్టం. చెప్పి అక్కడ మీరు గుర్తుపట్టేట్టు చేయడం చాలా కష్టం. అది దూర్జటి చేసిన గొప్ప ప్రయోగం. ఎవ్వరి మీద పెట్టలేదు, ప్రజల మీద పెట్టలేదు, శంకరుడి దగ్గర కూర్చుని శంకరుడితో చెప్పాడు, నువ్వే చేశావు ఇదన్న. ఇంత గొప్పగా, ఇంత నిజాయితీగా ఇలా భగవంతుణ్ణి నిలతీసి చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు నన్ను ఎవరో భ్రాంతిలో ముంచేసి నన్ను పాడు చేసేసారు అనుకోండి, పాడు చేసేస్తే నేను వారి దగ్గరికి వెళ్ళేది తప్పు, నా చేత తప్పు చేయించేశారు, నా వల్ల ఒక పెద్ద పొరపాటు జరిపించేశారు వాళ్ళు, కానీ నేను ఇన్నాళ్ళు అది చాలా మంచి పని అన్న భ్రాంతిలో ఉండిపోయాను అని నాకు అనిపించింది అనుకోండి, అప్పుడు నా మాట చాలా సాత్వికంగా ఉంటుందని మీరు అనుకోలేరు, కొంచెం జాగ్రత్తతో ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత గౌరవనీయులైనా అవనివ్వండి, నన్ను ముంచేశారు మేస్టారు మీరంత కదా. మేస్టార్ అంటే నేను మా గోపాలకృష్ణ స్వామిని ఉద్దేశించి కాదు, సరే ఒక గౌరవ వాక్యంగా చెప్తాను, అయ్యానని మీరు ముంచేశారు అంటాం. కాబట్టి ఆ పొరపాటు తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి మాట వ్యగ్రత అలాగే ఉండాలి. అంతేగాని ఆహా నన్ను గొప్పగా ఉంచేశారండి మహానుభావ అని అన్నారనుకోండి, అంటే అప్పుడు కూడా ఇంకా ఆనందం అనుభవిస్తున్నట్టే. అది చెప్పడానికి కూడా ఏదో మొహమాటమే, ఏదో ఎక్కడో ఇంకా అప్పుడు కూడా చేతులు కట్టేసుకోవడమే, అలా ఉండక్కర్లేదు. ఆ ఈశ్వరుణ్ణి నిలదీస్తున్నాడు ఇవాళ దూర్చటి. మీరు కూడా ఇప్పుడు ఎందుకు నిలదీస్తున్నాడో పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మీరు కొంచెం సావధాన చిత్తులై వినాలి. ఎందుచేతమో తెలుసా అండి, కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఇక్కడే జరుగుతోంది వంచన. ఆ వంచన ఎక్కడ జరుగుతోందో ఇవాళ దొరికి పుచ్చుకోవాలంటే అంత తొందరగా ఏ మనస్సు మిమ్మల్ని పుచ్చుకోనివ్వదు. ఆ సమయం దగ్గరికి వెళ్ళేటప్పటికే దాటేస్తుంది, ఎటో తిప్పేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఆ పద్యం నాకైతే అనిపిస్తుంది గొప్ప ఉపదేశమే లోకమునకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నేను చెప్పిన నేపథ్యంలో ఈ పద్యాన్ని అవతరించండి. శంకరుడి దగ్గరికి వెళ్ళి దూర్జటి కూర్చున్నాడు. శంకరుడి దగ్గరికి అని నేను ఎందుకు అనగలుగుతున్నానంటే ధైర్యంగా మనమైతే ఏమంటామంటే శివాలయంలో శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నా ఉంటాం. మన బతుక్కి ఎప్పుడు విగ్రహాలు, మనకెప్పుడు శివుడి దగ్గర కూర్చోవడం, వెంకటేశ్వరుడి దగ్గర కూర్చోవడం మనకి చేత కాదు. ఎందుకంటే మనకి విగ్రహాలే కనపడతాయి, మనకి స్వామి కనపడతాయి కదా, మనకు ఆ భావన ఉండదు అసలు అదృష్టవంతులం. కాబట్టి మనం ఏం తప్పులు చేసేసినా అది విగ్రహం కదా, మనం ఏం చేయదని మనకు ఒక గొప్ప నమ్మకం, అదొక గొప్ప విశ్వాసం, చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి పూనికని. ఆయన భగవంతుడు అని ఇరు అన్న భావన మీకు ఏర్పడిపోయింది అనుకోండి, మీకంటే నాలాంటి వాడికి తప్పు చేయడం కష్టం కదా, అయ్యో భగవంతుడు ఉన్నాడు ఎలా చేస్తాం అనిపిస్తుంది. అంటే అదేంటంటే విగ్రహం అంటే చాలా తేలిక చేసేయచ్చు. కాబట్టి దూర్జటి అలా కూర్చున్నాడని నేనంటే శివాలయంలోకి వెళ్ళి శివుడు విగ్రహం ముందు కూర్చున్నాడండి అని నేను అన్నాను అనుకోండి, ఇంకా అర్హత తీసేసి చెప్పగా నేనేం చెప్పను, నేను దానికి అర్హత లేనివాడిని అయిపోతాను. ఆయన శివుడు ముందు కూర్చున్నాడు, ఆయనకి కాళహస్తీశ్వరుడు యొక్క శివలింగాన్ని ఆయన చూడటం లేదు, కాళహస్తీశ్వర రూపమైనటువంటి శివుణ్ణి చూస్తున్నాడు. శివుడు ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అన్నాడు ఒక రోజున దూర్జటి, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు చేయించి తత్మాలార్కంబున బాంధవంబనడి ప్రేమం కొందరిని తిప్పగా శీలం శీల కొనొచ్చినట్లు చేసి తిగదే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం అండి! నిజంగా ఎవరైనా అసలు వెనక్కి తిరిగి అలా చూసిన వాళ్ళు ఉన్నారా? ఆయన అన్నాడు శంకరుడితో, చాలా గొప్ప పని చేశారండి, ఏమిటి చేశారు మీరు మాకు ఉపకారం? ఆలంచున్ మెడకట్టి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని పేరు పెట్టి నా మెడలో కట్టారు. ఇది నేను మీకు ముందే చెప్పాను, కొంచెం వ్యగ్రతతో ఉంటుంది. అయ్యా అమర్చా అండి శివుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన బాధది, ఆయన బాధ ఎంత ఉందో కడుపులో మీరు ముందు చూద్దురుగాని. ఆలంచున్ మెడకట్టి ఓ ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని నా మెడలో కట్టావు. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తానండి, మీరు అప్పుడు చెప్తే నన్నేను తీసుకొచ్చి నా మెడలో కట్టారు, అది ఏదో గొప్పది అనుకుని తిరిగి అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటాడు కనపడ్డప్పుడు. అలా శంకరుడితో అలాగే చెప్పాడు ఆయన, ఆలంచున్ మెడకట్టి నా మెడకట్ తగిలించావు తీసుకొచ్చి. ఎందుకు అలా తగిలించావు, ఎందుకు నాకు తగిలించావు ఆడదాన్ని అంటే, అయ్యయ్యో నీ భార్య అయ్యా అన్నావు, పోని ఊరుకున్నావా, దానికి అపత్య శ్రేణి కల్పించి అక్కడ మొదలైంది సంసారం, ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు,
ఇక్కడ వేసేసాడండి దూర్జతి, ఎలా వచ్చిందో ఆయనకు ఆలోచన. ఆ తర్వాత నేను చేసిన పని ఎంత ఏమిటో తెలుసా, ఇంకా నా ఊపిరి అయిపోయే వరకు తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధము చేయించి. ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లకి ఆడపిల్ల అని పేరు పెట్టి, ఇక్కడ పిల్ల కాదండి అక్కడ పెరుగుతుందని ముందే చెప్పి, నాకు ఆడపిల్ల ఓ అబ్బాయి అండి అన్నా అని, ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని వేరో ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇప్పుడు మా పిల్ల కాదండి, వాళ్ళ పిల్ల, వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ వంశం, వాళ్ళను ఉద్ధరించే పిల్లండి. మా పిల్లే కానీ మా ఇంట్లో ఒక వారం రోజులు ఉంచుకోవాలంటే వాళ్ళ అనుమతి ఉండాలి. ఇప్పుడు అమ్మ ఒక వారం రోజులు మా ఇంట్లో ఉంచుకుంటానమ్మా పిల్లని అని అడిగితే, అత్తమామలు ఒప్పుకుంటే, భర్త ఒప్పుకుంటే, ఇంకా ఎవరైనా దాని మీద అధికారం చెలాయించే వాళ్ళు లిస్టులో ఉంటే, అప్పగింతల్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటే, అప్పుడు తెచ్చుకుని వారం రోజులు నా కూతురిని నేను అట్టే పెట్టుకోగలుగుతాను. ఇది ప్రారంభం. కాబట్టి ఇక్కడ ఆడపిల్లని అక్కడెక్కడో ఇచ్చాను, పోను ఊరుకున్నానా, అక్కడ ఆడపిల్లని ఇక్కడికి తెచ్చుకున్నాను. తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు వ్రాయించి చేయించి. ఎంత గొప్ప పని చేశావు ఆయ, ఇక్కడ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఇచ్చాను, ఇంకో ఆడపిల్లని మా ఇంటికి తీసుకొచ్చాను, ఆ అమ్మాయికి ఏం పేరెట్టాను, కోడలని పేరెట్టాను. ఇప్పుడు ఏమైంది, దీనివల్ల తత్ మాలార్కంబున బాంధవంబనడి ప్రేమను కొందరిని తిప్పగా, దీనివల్ల ఓ పెద్ద తాడు ఒకటి వచ్చింది. ఏంటి తాడు అంటే, ఎప్పుడైతే నా కూతురు మెళ్ళో ఒక ఆయన వచ్చి తాళి కట్టాడో, నాకు ఓ తాడు ఒకటి పడింది. శీలలు పడ్డాయి ఇలాగా. ఏమిటా శీలలు, మా వియ్యంకుడండి, మా వియ్యపురాలండి. ఆ తర్వాత బియ్యంకుడు బియ్యపురాలి బంధువులు ఉంటారు, వాళ్ళకి సంబంధాలు కలపాలి. కలిపి ఒకవేళ మీకు చేత కాదు అనుకోండి, భార్య సహాయపడుతుంది పక్కన, అలా అనకూడదండి. వాళ్ళ వాళ్ళ ఆవిడ అన్నగారు మీకు బావగారు అవుతాడో, మీ వాళ్ళ బావగారు మీకు అన్నగారు అవుతాడో అలా అంటుంది. మీరు సంబంధం చేసే వరకు పేరు పెట్టి పిలవచ్చు, తప్పులేదు. సంబంధం చేసేసారనుకోండి, అప్పుడు పేరు పెట్టి పిలిస్తే మర్యాదకి తేడా వస్తుంది. అప్పుడు ఏమనాలి, ఆ బావగారు అనాలి, చెల్లాయి అనాలి. ఆ తర్వాత బావగారు తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని ఏదో పెట్టి పిలవాలి. వీళ్ళని మీరు ఎలా పిలిచారో అలా కొడుకు వైపు వాళ్ళని పిలవాలి. మళ్ళీ ఈ కొడుకు వైపు వాళ్ళు, కూతురు వైపు వాళ్ళు, వాళ్ళకు కొన్ని సీలలు పడతాయి, ఈ సీలలన్నీ నాకు పడతాయి. ఆహాహా, ఏం ఉపకారం చేసేసావయ్యా, పుట్టినొక్కన్నా ఇన్ని సీలలు వేసావా, ఇవన్నీ నాకు తెలియదు పడిపోతున్నాయని చక్కగా వేసేసావు. ఈ సీలలన్నీ ఎలా వేసావు, ఒక్కదాన్ని తెచ్చి కట్టావు మెళ్ళం, ఆలంచును మెడకట్టి ఒక ఆడదాన్ని తెచ్చి పెట్టావు మెళ్ళం పెట్టి, ఇంకక్కడి నుంచి ఈ శీలను వేసేస్తున్నామని నాకు తెలియనే తెలియదు. శీలం శీల ఉనర్చినట్లు సగితే ఇక మళ్ళీ ఊడుతుందేంటి శీల. ఒకసారి పిల్లనిచ్చుకున్న తర్వాత మిమ్మల్ని తిట్టినా సరే ఆయన ఏమన్నారు మా అల్లుడు గారని చెప్పాలి, లేకపోతే ఆ వియ్యాల వారు మీ మీద కష్టమన్నా మీరు ఏమన్నారు మా వియ్యాల వారండి అనే చెప్పాలి. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ అల్లుడు కొడుకులా మీతో పాటు ఉన్నా సరే అల్లుడు గారనే చెప్పాలి. ఇంకా మళ్ళీ ఆ సీల ఊడుతుంది, ఏమిటి ఊడాలని కోరకూడదు కూడా. అందుకనే ఏమంటాం, మా అల్లుడు గారండి అంటాం, మా వియ్యాల గారండి అంటాం, మా కోడలండి అంటాం, మా వియ్యాల గారండి అంటాం. ఇవన్నీ సీలలు పడ్డాయి. ఈ సీలల వల్ల ఏమైపోయింది నా జీవితం, ఏమైందో తెలుసా, నాకు తెలియకుండా శీలం శీల ఉనర్చినట్లు సగితో చక్కగా సీలలు వేసేసి ఓ పెద్ద బంధం ఒకటి నాకు వేసేసావు. నేను దీని మధ్యలో కొట్టుకుంటూ కూర్చున్నాను, ఊడిపోయింది జీవితం. ఊడిపోయాక ఏమైంది, ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రకాల బంధుత్వాలు వాళ్ళు వచ్చి చుట్టూ నించున్నారు. ఎన్ని రకాల బంధుత్వం నా శరీరంతో ఉందో అన్ని రకాల బంధుత్వంతో పిలిచారు. మామయ్య గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, నాన్నగారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, బాబాయ్ గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, పెద్దనాన్నగారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, మా అన్నయ్య వెళ్ళిపోయాడు ఒక ఆయన అన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు ఒక ఆయన అన్నాడు, మా గురువు గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు. ఇన్ని రకాల పేర్లతో పిలిచి ఇన్ని రకాల బంధుత్వాలతో ఇంతమంది వచ్చి ఏడ్చిన ఇది కథ. బతికున్న నాళ్ళు వీళ్ళందరి కోసం తిరుగుతూనే ఉంది పిచ్చెక్కి. ఎంత గొప్ప మర్యాద చేశావయ్యా శంకర, ఏం బిగించేశావయ్యా, ఇది తెలియలేదయ్యా నాకు ఇలా బిగించేశావని. ఏమిటి పద్యంలో రహస్యం, మీరు ఆలోచించండి. ఇదే మన జీవితంలో కూడా మనం పడిపోయిన పొరపాటు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకు అసలు తెలియదు అలా పడిపోయామని. ఎంత సంతోషమో మనకి. చూడండి, ధూర్జటి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడ మొదలు పెట్టాడు, ఆలంసును మెడకట్టి ఒక భార్యను తెచ్చి నా మెళ్ళో కట్టావు. అంటే నేను ఈ పద్యం చెప్పినప్పుడు ఆడవాళ్ళు నేను వేదిక దిగాక, ఏం మీరు మిమ్మల్ని మా మెళ్ళో కట్టలేదా అని రక్కండి. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే
ఆవిడ నా మెడకి తగులుకున్నట్టే నేను ఆవిడ మెడకి తగులుకున్నాను, నాకేం సందేహం లేదు. నేను ఆ మాట చెప్పడానికి ఏం నేనేం బెంగ పెట్టుకోవట్లేదు, నేనేం బాధపడలేదు. ఎందుకంటే ఇద్దరం సంసారంలో ఉండి ఒకరినొకళ్ళం ఉద్ధరించుకున్నప్పుడు ఆవిడికి నేను బరువు అయ్యాను, నా కాళ్ళు బరువు అయినట్టే లెక్క శాస్త్రంలో. కాబట్టి ఆయన మర్యాదకు ఆ మాట అన్నాడు, పురుషుడుగా కూర్చుని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆవిడికి నేను బరువు అయ్యానన్న మాట అంటే అర్థం ఉండదు. ఆవిడ్ని నాకు తగిలించామంటేనే అర్థం ఉంటుంది అక్కడ. అంతేగాని అక్కడ ఆడవాళ్ళని చిన్నపుచ్చడాలు, పురుషుల్ని గొప్పగా పెట్టేసుకోవడాలు ఇలాంటివి మళ్ళీ అమర్యాదకరమైన ఆలోచన చేయకండి. దుర్గతి ఎందు ఆలంచును మెడకట్టి, ఈ మాటకి ఏమైనా కోపం ఎందుకు అసలు దుర్గతికి? ఎందుకు అంత మాట నాలుగు శివుడి దగ్గరికి వెళ్ళి ఏ ఆయనకేం తెలియదా? ధర్మశాస్త్రాలు తెలియవా? పురాణాలు తెలియవా? కావ్యాలు తెలియవా? రాయలవారి అష్టదిగ్గజాల్లో ఒకడా? అంతటి మహానుభావుడు వెళ్ళి నాకేమో మెళ్ళో కట్టేవా తీసుకొచ్చి అంటాడు ఆయన. ఎందుకన్నాడు అంటే మీరు ఇక్కడే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి, పొరపాటు దొరికిపోతుంది. మనం ఏమంటాం? వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని పిలుస్తాం. మన ఋషులండి ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో, పిచ్చి పిచ్చి మాటలు మనకు ఉండవు. ఒక్క మాట వేశారంటే దాని వెనకాతలు ఎన్నో రహస్యాలతో పెడతారు. వివాహము దాని పేరు. వివాహము అంటే ఏమిటో తెలుసా అండి? వి అంటే విశిష్టమైనటువంటి దానిని, వాహము పొందుట. ఏది విశిష్టమైన దానిని పొందుట కొరకు మీరు సంసారమునందు ప్రవేశించుచున్నారు. ఏ విశిష్టమైనది మీరు పొందగలుగుతారు అంటే వివాహము చేసుకోవడం వల్ల మూడు విశేషమైనటువంటి వాటిని మీరు పొందుతారు. ప్రధానముగా ఒకటి పొందుతారు. అందుకే వివాహానికంతటికీ కూడా ప్రధానమైనటువంటి సంకల్పములో కూడిన మాట ఒక్కటే, ధర్మ ప్రజా సంప్రదత్తం. ధర్మబద్ధమైన సంతానమును పొందుట కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించి తాను పొందినటువంటి సంతానము ధర్మబద్ధమైన సంతానము తప్ప ఏ ఇతర ఆశ్రమములలో ఉండగా పొందినటువంటి సంతానమునకు ధర్మబద్ధమైన సంతానం అన్న పేరు లేదు. బ్రహ్మచారిగా ఉండి కొడుకుని కన్నాడు అనుకోండి, దోషమేది? అది కుదరదు. గృహస్థాశ్రమంలో ఉండి కొడుకుని కనాలి. అసలు ఎందుకు కనాలి? ఇది కోపం దుర్జటికి. ఇక్కడ పట్టుకుంటున్నాడు, నిలదీస్తున్నాడు శివుణ్ణి. నువ్వే చెప్పావు అలా కనాలని. నేను ఎప్పుడు చెప్పానయా నీకు? అంటే నువ్వేమన్నావు? 16 సంస్కారాలు ఉండాలన్నావు. ధర్మ, అర్ధ, కామ, మోక్ష అని 4 పురుషార్థములని నువ్వే చెప్పావు. అర్థించి పురుషుడు పొందాలని చెప్పావు. కామమును శరీరముందు ఉద్భుతము చేసిన వాడు ఎవరి? ఇదే. ఈ కామము ధర్మబద్ధము చెయ్యడం కోసం ధర్మబద్ధమైన కామము వలన అర్ధరూపమైన సంతానములు కని పితృరుణం నుంచి విముక్తి పొంది తన శరీరము పడిపోయిన తర్వాత కూడా తన కుమారుడు తన ఇంట్లో పూజామందిరానికి నీరాజనమివ్వడానికి, గయాశ్రాద్ధం పెట్టడానికి, తన ఇల్లు పరంపరాగతంగా తంతువుగా కొనసాగుతూ ఈశ్వరార్చన చేయుట కొరకు కామము వలన దేశమునందు సమాజమునందు భ్రష్టత్వము కలగకుండా ఉండుట కొరకు ధర్మబద్ధమైన కామమును ఆవిష్కరించుట కొరకు నీవు ఒక ఆడదాన్ని చేపట్టాలని, ఆడది